నమస్కారం, సీకే న్యూస్ కు స్వాగతం. వార్తల్లో ముఖ్యాంశాలు. ధర్నాలు విజ్ఞాపనలతో హోరెత్తిన జిల్లా సచివాలయం. సంయుక్త కలెక్టర్ గిరీషాకు విజ్ఞాపనలు అందజేసిన పలువురు ఫిర్యాదుదారులు. చిత్తూరు సహకార విజయ పాల డైరీ మూసివేత వెనుక యెల్లో పార్టీ హస్తం. శిథిలావస్థలో పాల డైరీ, హెరిటేజ్ డైరీ బలోపేతం కోసం విజయ డైరీ ముయించినట్లు బహిరంగ ఆరోపణలు. విజయ డైరీ మళ్లీ పునఃప్రారంభించాలని కార్మిక సంఘాల డిమాండ్. బయోమెట్రిక్ విధానాన్ని రద్దు చేయాలని కదం తొక్కిన అంగన్వాడీలు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా శ్రీ శిశు సంక్షేమ శాఖ కార్యాలయం ఎదుట ధర్నా. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు. వార్తల్లోని వివరాలు. పాల ఉత్పత్తిలో దేశంలోనే రెండో స్థానంలో నిలిచిన డైరీ అది. తిరుమల శ్రీవారికి నిత్యం పాలు, నెయ్యి సరఫరా చేసేది డైరీ కూడా అదే. అయితే ప్రస్తుతం ఆ డైరీ శిథిలావస్థలో ఉంది. అప్పట్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు వేసిన నాటకాలకు డైరీ మూతపడింది. వేలాది మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. మళ్లీ పూర్వ వైభవం తీసుకొస్తామని ఎన్నో రాజకీయ పార్టీలు వాగ్దానాలు చేశాయి. వాగ్దానాలు పేపర్లకే పరిమితమైంది. దశాబ్ద కాలంలో డైరీ మళ్లీ తెరుస్తారని ఆశతో పాడి రైతులు, ఉద్యోగులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. అయినా ఫలితం శూన్యం. ఇంతకు ఆ పాల డైరీ ఎక్కడుంది? మూసివేతకు కారణాలేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. చిత్తూరు సహకార విజయ డైరీ పాల ఉత్పత్తిలో దేశంలోనే రెండో స్థానంలో నిలిచిన ఘన చరిత్ర కలిగిన డైరీ ఇది. 1969 సంవత్సరంలో ప్రారంభమైన విజయ డైరీ తొలుత రోజుకు కేవలం 500 లీటర్ల పాలను మాత్రమే సేకరించి సరఫరా చేసేది. అనతి కాలంలోనే డైరీ వైభవం పెరిగింది. రోజుకు 200,000 పాలు సేకరించే స్థాయికి ఎదిగింది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానానికి కావలసిన పాలు, నెయ్యి సరఫరా చేసే స్థాయికి ఎదిగింది. అలాగే అంచెలంచెలుగా ఎదిగి పాలపొడి కర్మాగారం కూడా నెలకొల్పింది. ఇక్కడి పాలపొడి ఎంతో నాణ్యత కలిగి ఉండడంతో అప్పట్లో ఇండియన్ ఆర్మీ క్యాంటీన్ కూడా పాలపొడిని సైతం ఇక్కడి నుంచే సరఫరా చేసేది. రోజుకు 500,000 దాకా ఆదాయం వచ్చేలా పాడి రైతులు, డైరీ కార్మికులు ఎంతగానో కష్టపడ్డారు. ఈ నేపథ్యంలో తొలుత కాంట్రాక్ట్ పద్ధతిన పనిలోకి తీసుకున్న కార్మికులను ప్రభుత్వం 5 కాలంలోనే పర్మనెంట్ చేసింది. ఇలా 2 దశాబ్దాలుగా పాల ఉత్పత్తి విక్రయాల్లో డైరీ హవా కొనసాగింది. విజయ డైరీ పాల కోసం ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకలో సైతం మంచి గిరాకీ ఉండేది. ఒక క్రమంలో పాల ఉత్పత్తిలో విజయ డైరీ స్థాయి దేశ కీర్తిని ఇనుమడింపజేసింది. ఈ డైరీ ఎదుగుదలలో ప్రస్తుత మాజీ శాసనసభ్యులు సీకే బాబు ముఖ్య పాత్ర పోషించారు. కార్మిక సంఘ నాయకుడిగా డైరీలో పనిచేసే ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ జిల్లా రైతాంగానికి అండగా నిలుస్తూ డైరీ అభివృద్ధికి పరోక్షంగా ఎంతగానో సహకరించారు. ఆయన ఎమ్మెల్యేగా సేవలందించిన రోజుల్లో కార్మికులు రైతులకు పెద్దపీట వేశారు. ఇది దశాబ్ద క్రితం డైరీ వైభవం. కట్ చేసి చూస్తే డైరీ ప్రస్తుతం శిథిలావస్థలో కొట్టుమిట్టాడుతోంది. 2002 అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఆడిన నాటకంలో చిత్తూరు విజయ డైరీ పూర్తిగా మూతపడింది. లాభాలు గడిస్తున్న విజయ డైరీని ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత డైరీ హెరిటేజ్ను బలోపేతం చేయాలని డైరీని నష్టాల్లో చూపించి బలవంతంగా ముయించారు. అప్పట్లో డైరీ చైర్మన్గా ప్రస్తుత చిత్తూరు ఎమ్మెల్సీ రాజసింహులు టీడీపీ పార్టీపై ఉన్న మమకారంతో లాభాల్లో ఉన్న డైరీని ఉద్దేశపూర్వకంగా నష్టాల్లోకి నెట్టి జిల్లా పాడి రైతులు, ఉద్యోగులు పొట్టకొట్టారు. దీంతో డైరీని నమ్ముకున్న పాడి రైతులు, ఉద్యోగులు రోడ్డెక్కారు. తమకు న్యాయం చేయాలని అన్ని రాజకీయ పార్టీలను కలిసి తమ గోడును వెళ్లబుచ్చారు. న్యాయస్థానంను సైతం ఆశ్రయించారు. అయితే ఎలాంటి ఫలితం దక్కలేదు. దీంతో డైరీని నమ్ముకున్న పలువురు అన్నదాతలు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. ఇక ఉద్యోగులు పనిలేక, పిల్లలను చదివించుకోలేక, పెళ్ళిడికి వచ్చిన పిల్లలకు పెళ్లిళ్ళు చేయలేక దుర్భర జీవితం అనుభవిస్తున్నారు. కాగా గత ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలు డైరీని తెరిపిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో బాహాటంగా ప్రకటించింది. అయితే ఆ దిశగా ఎంత మాత్రమూ అడుగులు వేయలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే తెలుగుదేశం పార్టీలోని కొందరు ఆర్థికంగా లాభం పడడం కోసం విజయ డైరీని మూసేందుకు తెర వెనుక కుట్ర చేశారన్నది నగ్న సత్యం. ఇకపోతే డైరీకి సంబంధించిన ఆస్తులు చాప కింద నీరులా, ఒక్కొక్క మిషనరీని దొంగతనంగా,
అధికార పార్టీకి చెందిన పలువురు నేతలు అమ్ముకుంటున్నారని అప్పట్లో ప్రచారం జరిగింది. కాగా విజయ డైరీని తెరిపించి డైరీకి పూర్వ వైభవం తీసుకురావాలని పలువురు ప్రజా సంఘాలు, రైతులు డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలో పాడి పరిశ్రమను నమ్ముకున్న రైతులు సింహభాగం ఉండడంతో డైరీకి పూర్వ వైభవం తీసుకురావాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఎంతైనా ఉంది. ఈరోజు ఏమీ లేనప్పుడు కోటిస్పిల్లుగా ఉండేవాళ్ళు ప్రభుత్వమే ఫ్యాక్టరీ పెట్టాలా, ప్రభుత్వమే బస్సులు నడపాలా, ప్రభుత్వమే స్కూల్స్ పెట్టాలని చెప్పి కథలు చెప్తారు. తీరా బాగా బలిసిపోయిన తర్వాత కోటిస్పిల్లుగా ఉండేవాళ్ళు ఏం చేస్తారంటే, ఈ గవర్నమెంట్ ఫ్యాక్టరీలు ఎందుకు నడిచేది, ప్రైవేట్ ఫ్యాక్టరీ నడవాలని చెప్పే పరిస్థితి ఉంది. మరి డైరీలు మూసివేయడానికి కారణం మాకైతే హెరిటేజ్ డైరీని తెరవడానికి మేము కనిపిస్తూ ఉంది. మీ సొంత ఆస్తులు పెంచుకోవడం కోసం, సొంత ఎస్టేట్లు పెంచుకోవడం కోసం గవర్నమెంట్ యొక్క డైరీని మూసేయడం చాలా తగదు. ఇప్పటికైనా కానీ స్వార్థం విడనాడి మాటలు మాత్రం బాగా చెప్తారు. మేము స్వార్థమే లేదు, మా జోబులో పెన్నే లేదు, జోబులో రూపాయి లేదని చెప్పి కథలు చెప్తారు. కానీ తీరా ఆచరణలో మాత్రం కోట్లు కోట్లు వెలగేసుకుని నా భార్య మీద ఉంది, నా కూతురు నా కొడుకు మీద ఉంది అని కథలు చెప్తారు. ఈ కథల వల్ల ఎవరు నమ్మరు. కాబట్టి ఇప్పటికైనా కానీ చంద్రబాబు గారు పూర్తిగా ఆత్మస్థుతి లేకుండా ఖచ్చితంగా తను ఇక్కడ చేసే లోపాలని, తను చేసే పొరపాటుని సరిదిద్దుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. సేవలు అందిస్తున్న డైరీ, అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి పాలు సరఫరా చేస్తున్న డైరీ, అలాంటి డైరీలని ఈరోజు ఒక కలంపోటుతో రద్దు చేయడం అనేది, వాళ్ళ ప్రైవేటు ఫ్యాక్టరీలు పెట్టుకోవడానికి ప్రైవేట్ హెరిటేజ్ కానీ లేదా రకరకాల ప్రైవేటు వ్యక్తులు ఈరోజు డైరీలు పెట్టుకోవడానికి ఈరోజు జిల్లాలో వందలాది డైరీలు ఈరోజు ముందుకొస్తున్నాయి. మరి ప్రభుత్వ డైరీలు ఎందుకు నష్టాల్లో చూస్తున్నాయి, అదేవిధంగా ప్రైవేటు డైరీలు ఎందుకు లాభాలు నడుస్తున్నాయి, దీన్ని చూస్తే ప్రధానంగా వాళ్ళ విధానాల వల్లనే నష్టపోతున్నారు. అందువల్ల రైతులు ఈరోజు పోటీ పడి చాలా ఇబ్బందులు పడుతున్నారు. పాల డైరీలు, ప్రైవేట్ పాల డైరీలు రావడం వలన రైతులు పాల ధరలు రేవు బాగా పడిపోయినాయి. ఈరోజు తాగే నీళ్లు ధరలు, బాటిల్స్ మాత్రం విపరీతంగా రేట్లు పెరుగుతున్నాయి. కానీ పాల ధరలు వాళ్ళు ఈరోజు రక్తాన్ని ఇచ్చేసి మొత్తం పాలు ఉత్పత్తి చేస్తున్న రైతులకు మాత్రం ఈరోజు గిట్టుబాటు ధర లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు, అప్పులు పాలు అవుతున్నారు. అందువల్ల ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఈరోజు చిత్తూరు జిల్లాలో ఉన్న ప్రభుత్వ డైరీలు, విజయ డైరీ కానీ అదేవిధంగా బాలాజీ డైరీ కానీ ఈరోజు ప్రారంభిస్తే మొత్తం ఇక్కడ రైతాంగానికి కానీ లేకపోతే నిరుద్యోగ సమస్య కానీ పరిష్కారం అవుతుంది. అందువల్ల వాళ్ళ చిత్తశుద్ధిని ఈరోజు ప్రజల మీద చూపించాలి. వాళ్ళు ఇప్పటికైనా ఈ గత 4-5 సంవత్సరాల్లో గతంలో మొదటి తప్పాలో ఉన్న అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే వ్యవహారం చేశారు. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవకపోతే ప్రజలు తగిన బుద్ధి చెప్తారని చెప్పి మేము హెచ్చరిక చేస్తున్నాం. జిల్లా సచివాలయం ధర్నాలు, ఫిర్యాదుదారులతో హోరెత్తింది. మండు టెండర్లు సైతం లెక్క చేయకుండా సుదూరు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ఫిర్యాదుదారులు కలెక్టరేట్ కు చేరుకున్నారు. తాము క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ప్రజా దర్బార్లో అధికారులకు విజ్ఞాపనలను అందజేశారు. ప్రజల నుంచి విజ్ఞాపనలను స్వీకరించిన జిల్లా సంయుక్త కలెక్టర్ గిరీష, అర్జీదారుల సమస్యలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. చిత్తూరు జిల్లా ఐరాల మండలం ఉత్తర బ్రాహ్మణపల్లెలో నెలకొన్న భూ సమస్యలపై అధికారులు వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆ గ్రామస్తులు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉత్తర బ్రాహ్మణపల్లెలో భూ సమస్యలు అధికమైందన్నారు. గ్రామంలోని దళితులు బీసీల భూములను అనధికారికంగా తమ భూములు కాజేస్తున్నారని వాపోయారు. ఈ విషయంపై ఎదురు తిరిగి ప్రశ్నిస్తే దళిత వర్ణాలు బీసీలపై తప్పుగా ఎస్సీ అట్రాసిటీ కేసులు నమోదు చేస్తున్నారని వాపోయారు. ఈ విషయంపై మండల తహసీల్దార్ ఎస్ఐలకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా సంయుక్త కలెక్టర్ గిరీషకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వడ్డెర సంఘం నాయకులు మురుగయ్య, శశికళ, మహాలక్ష్మి, వసంత, రేణుక, మునెమ్మ, మంజుల, జయంతి, చిన్నస్వామితో పాటు పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు. అది కేసు కట్టినారంటే కేసు చేయలేదు, మీకు రోజు కేసు ఉండాయని చెప్పి బలాయించి మా పైన కూడా నా పైన కూడా పెట్టించినారు కేసు కూడా. నేను కూడా వాళ్ళ శ్మశానం కావాలని మేము అడిగితే కూడా నా పైన కూడా ఎస్సీ కేసు పెట్టించినారని చెప్పింది. వాళ్ళు కూడా నా దగ్గరికి వచ్చి అడిగారు, అయ్యా మీరు పెట్టండి, మాకు కావాల్సింది వడ్డీ కులానికి, మాకు శ్మశానం గురించి అడుగుతున్నాం, మాకు వేరే దారి లేదు. వాళ్ళకు ఉండేది ఎప్పుడో పూర్వీకుల నుండి 50 సంవత్సరాల పైన వీళ్ళు 100 సంవత్సరాల శ్మశానం మేమే వాడుకుంటున్నాం. అయినా సరే ఏ పక్కన గ్రామంలో కూడా పక్కన వాళ్ళు కూడా పెద్ద మనుషులు కూడా చెప్తున్నారు అది శ్మశానం వాళ్ళదేని. ఎంఆర్ఓ మేడం గారు వాళ్ళకి స్వయంగా వాళ్ళకి ఏం చేసినారంటే నేరుగా ఇచ్చి వాళ్ళకి 50 సెంట్లు ఇచ్చినా ముందుగా చెప్పింది, 50 సెంట్లు ఆయన వికలాంగుడు అని చెప్పేసి ఒప్పుకొని కూడా ఈ రోజుకి ఆయన మామిడి చెట్లు తొలగించలేదు. అది మేము అడిగితే గ్రామస్తులపైన మా కులం పైన కూడా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి బలాయించి. నా పేరు లక్ష్మయ్య, అదే ఉత్తర రావణపల్లి పంచాయతీలో ఆ గ్రామంలోనే పుట్టి ఈ పొద్దు నా వయసు 50 సంవత్సరాలు. అదే జాగాలో ఉన్నాము. కొన్ని సంవత్సరాలుగా మశానం ఉండింది. ఈరోజు ఏమిటంటే మశానం మొత్తం కబ్జాలు చేసుకొని సాగు భూమి చేసుకుంటుండే, కానీ మా మశానం లేకుండా పోయిన దానికి మా పొయ్యి అడిగిన దానికి
ఈరోజు అందరూ ఎస్సీ యాక్ట్ కేసు పెడుతున్నాము. మీ కేసులు కేసులు కావాలని మీకు మసాన్ కావాలని వాళ్ళు అడుగుతామని బెదిరిస్తామంటే ఇది న్యాయం ఎక్కడి నుంచి సమంజసం చేస్తామని ఈరోజు అయ్యగారికి విన్నపత్రం ఇచ్చేదానికి. అంగన్వాడీ కేంద్రాలను నిర్వీర్యం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తోందని అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు ప్రేమ విమర్శించారు. అంగన్వాడీ వర్కర్స్కు కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఏఐటీసీ ఆధ్వర్యంలో స్థానిక స్త్రీ శిశు సంక్షేమ శాఖ కార్యాలయం ఎదుట అంగన్వాడీ వర్కర్లు ధర్నా నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూటకో నిర్ణయం చేస్తూ అంగన్వాడీ వర్కర్లను రాజకీయంగా హింసకు గురి చేస్తున్నారని అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు ప్రేమ ఆరోపించారు. సోమవారం స్థానిక స్త్రీ శిశు సంక్షేమ శాఖ కార్యాలయం ఎదుట అంగన్వాడీ వర్కర్లు నిర్వహించిన ధర్నాలో ఆమె పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సుప్రీంకోర్టు సమాన పనికి సమాన జీతం చెల్లించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని దుయ్యబెట్టారు. ఇక అంగన్వాడీ కేంద్రాలను నిర్వీర్యం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తోందని విమర్శించారు. ఆచరణ సాధ్యం కాని బయోమెట్రిక్ విధానాన్ని వెంటనే రద్దు చేసి పెండింగ్లో ఉన్న అంగన్వాడీ వర్కర్ల జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే కనీస వేతం 18,000 రూపాయలను వెంటనే అమలు చేసి అంగన్వాడీ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని చిత్తూరు సిడిపిఓకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నాయకులు విజయ్ కుమార్, గోపీనాథ్, ఆర్ముగం, మణి, బాలాజీరావు, ప్రభావతి తదితరులు పాల్గొన్నారు. తీసుకొచ్చారు. ఒకటే మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాము, ఏమంటే మేము ప్రభుత్వ ఉద్యోగుల గౌరవ వేతన తీసుకునే ఉద్యోగుల అనేది ప్రశ్నిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు పని భారమేమో ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా మేము 8 గంటలు కాదు 12 గంటలు చేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంది. కానీ జీతం మాత్రం కనీస వేతనం కూడా లేదు, 7,000 రూపాయలు నెలకిస్తున్నారు. ఇది ఎంత మాత్రం సమంజసం కాదు. దయచేసి ప్రభుత్వానికి ఒకటే మేము డిమాండ్ చేస్తున్నాం, మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి. బయోమెట్రిక్ కాదు, మీరు ఏ పని చేయడానికి సిద్ధంగా ఉన్నామనేసి అంగన్వాడీ వర్కర్ని ఈరోజు ఈ ధర్నా మూలంగా మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఈరోజు అంగన్వాడీ వర్కర్లు చిన్నపిల్లలు చూసుకునే అంగన్వాడీ సెంటర్లో ఉండేవాళ్ళు స్కూల్స్ 1 కిలోమీటర్ దూరంలో ఉంటే అక్కడ పోయి బయోమెట్రిక్ వేసి వచ్చి ఇద్దరు వేసి వచ్చి ఇక్కడ పిల్లల్ని చూసుకోవడం అంటే ఎంత దారుణమైన పరిస్థితి అంటే అది చాలా దారుణం. స్కూల్ సరౌండింగ్స్లో వేసే వాళ్ళకైతే ఓకే, దానికైతే మేము ఏది ఎలాంటి అభ్యంతరము చెప్పడం లేదు. అదేవిధంగా మినీ అంగన్వాడీ సెంటర్లు దాదాపు 2,000 సెంటర్లు మన జిల్లాలో ఉన్నాయి. ఆ మినీ అంగన్వాడీ సెంటర్లకి ఆయాలైతే లేకుండా ఒక టీచరే ఉంటే ఆమె పోయి బయోమెట్రిక్ వేసి పిల్లల్ని పిలుచుకొచ్చి వంట చేసి ఎలా పెట్టగలుగుతుందని ఒకసారి ఆలోచించాలి. కాకపోతే ఈరోజు వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలపైన కనీస వేతనం 18 రూపాయలు ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పిచ్చినా కూడా దాన్ని వాళ్ళు పట్టించుకోకుండా ఇచ్చే 4,000 రూపాయలు కూడా సక్రమంగా ఇచ్చుకోకుండా నాణ్యమైన ఫుడ్ పెట్టండి, కోడిగుడ్డు పెట్టండి, మంచి నూనె పెట్టండి అని చెప్పుకుంటున్నారే తప్ప ఈ ప్రభుత్వ దృష్టిలో అంగన్వాడీలు కానీ మిడ్ డే మీల్స్ వాళ్ళు కానీ ఆశా వర్కర్లు కానీ వాళ్ళ దృష్టిలో ఉన్నారనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలా. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్పై బెట్టింగ్లు కట్టే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని చిత్తూరు ఓటో పట్టణ సీఏ శ్రీధర్ హెచ్చరించారు. సోమవారం చిత్తూరు జిల్లా కేంద్రంలోని అన్ని లాడ్జీల యజమానులతో వారు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల జిల్లా కేంద్రంలో బెట్టింగ్ల సంస్కృతి పెరిగిందన్నారు. ముఖ్యంగా యువత లాడ్జీల్లో ప్రత్యేకంగా గదులు అద్దెకు తీసుకుని ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్పై బెట్టింగ్లకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో లాడ్జీ యజమానులు యువతకు లాడ్జీలు అద్దెకు ఇచ్చేటప్పుడు సమగ్ర సమాచారం వారి వద్ద తీసుకోవాలని సూచించారు. అలాగే వారు క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్నట్లు తెలిస్తే వెంటనే 1వ పట్టణ పోలీస్ స్టేషన్కు సమాచారం అందజేయాలని సూచించారు. అలాగే యువత బెట్టింగ్లకు పాల్పడకుండా తల్లిదండ్రులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నుంచి ఐపీఎల్ మ్యాచ్లు స్టార్ట్ అవుతున్న సందర్భంగా క్రికెట్ బెట్టింగ్ తర్వాత అసాంఘిక కార్యకలాపాలపైన చిత్తూరు టౌన్ పోలీసులు నిఘా పెంచుకున్నాయండి. ఈరోజు సుమారుగా 18 లాడ్జీలు ఇన్స్పెక్టర్ నేను నా సిబ్బందితో తనిఖీలు చేసినాము. తర్వాత అనుమానాస్పదంగా ఉండేవారికి తర్వాత లోకల్స్ కూడా లాడ్జెస్ ఇవ్వద్దు, రెంట్కి ఇవ్వద్దు అని చెప్పి మేనేజ్మెంట్ని హెచ్చరించడం జరిగింది. ఈ విషయంపై యువతకు పోలీసుల విన్నపం ఏమనగా ఈ చెడుదారి బట్టి తర్వాత తల్లిదండ్రులని ఎంతో కష్టపడి పంపించిన తర్వాత ఇక్కడ వచ్చి ఈ విధంగా చదువులు తర్వాత వారి భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని చెప్పి పోలీసు వారి తరఫున విజ్ఞప్తి చేస్తుంది. శ్రీకాళహస్తి వాయులింగేశ్వర స్వామి ఆలయంలో సోమవారం పూజలు వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణోత్సవం కన్నుల పండుగలా సాగింది.
దక్షిణ కాశీగా వెలుగొందుతున్న ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తి దేవస్థానం. సోమవారం శివుడికి అత్యంత ప్రీతిపరమైన రోజు. ఈ సందర్భంగా సోమవారం ఆలయంలో ప్రత్యేక పూజాది కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలో స్వామి అమ్మవార్లకు రమణీయంగా కళ్యాణోత్సవం నిర్వహించారు. ముందుగా కలశ స్థాపన, పుణ్యవచనం, కలశానికి ప్రత్యేక పూజలు, హారతులు సమర్పించారు. అనంతరం కంకణ ధారణలు గావించి మంగళసూత్రానికి ప్రత్యేక పూజలు చేసి మంగళ వాయిద్యాలతో, మేళతాళాలతో శివపార్వత కళ్యాణోత్సవం కడు రమణీయంగా కొనసాగించారు. హర హర శివనే అరుణాచలనే అన్నామలయే పోత్రి శివ ఓం నమ శివాయ శివ శివ హరనే సోణాచలనే అన్నామలయే పోత్రి హర ఓం నమ శివాయ புலியின் தோலை இடையில் அணிந்த புனித கடலே போற்றி சிவவோம் நம சிவாய கலியின் தீமையாவும் நீக்கும் கருணை கடலே போற்றி ஹரவோம் நம சிவாய సోమవారం నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో భాగంగా కాలివర్ కలెక్టర్ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుండి 16 ఫోన్ కాల్స్ అందాయని, వాటిని సత్వరమే పరిష్కరించాల్సిందిగా సంబంధిత జిల్లా అధికారులను జిల్లా సంయుక్త కలెక్టర్ గిరీష ఆదేశించారు. మీకోసం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా 153 ఫిర్యాదులను అర్జీదారులు నేరుగా జిల్లా సంయుక్త కలెక్టర్ గిరీషకు అందజేశారు. వాటిలో రెవెన్యూ శాఖకు సంబంధించి 58, జిల్లా పౌర సరఫరాల శాఖకు సంబంధించి 18, గృహ నిర్మాణ శాఖ 16, డిఆర్డిఏ 24, డ్వామా 3, ఈడీఎస్సీ కార్పొరేషన్ 5, ఈడీబీసీ కార్పొరేషన్ 4, హోమ్ డిపార్ట్మెంట్ 3, విద్యాశాఖకు 2, ఐసీడిఎస్ 2, ఇతరాలు 18 ఫిర్యాదులు అందాయి. వీటిని వెంటనే పరిష్కరించాలని జిల్లా సంయుక్త కలెక్టర్ ఆదేశించారు. సోమవారం గాంధీ రోడ్లోని సిపిఐ పార్టీ కార్యాలయంలో కామ్రేడ్ చండా రాజేశ్వరరావు 24వ వర్ధంతి సందర్భంగా సిపిఐ కార్యకర్తలు ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ నగర కార్యదర్శి విసి గోపినాథ్, సహాయ కార్యదర్శి విజయ్ కుమార్ మాట్లాడుతూ, కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు రాష్ట్ర కార్యదర్శిగాను, జాతీయ కార్యదర్శిగాను బాధ్యతలు చేపట్టి భారతదేశ వ్యాప్తంగా భూపోరాటాలు నిర్వహించారన్నారు. పార్టీ కోసం, రైతుల కోసం, పేద బడుగు బలహీన వర్గాల కోసం ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు కేమణి, బిఆర్ముగంరెడ్డి, ఉమాపతి, గజేంద్రబాబు, జమీల్ అబి, విజయ్ గౌరి, దేవయాని తదితరులు పాల్గొన్నారు. పరిపూర్ణమైన వ్యక్తిత్వ వికాసానికి పుస్తక పఠనం ఎంతగానో దోహదపడుతుందనే విషయం మనందరికీ తెలిసిన విషయమే. చిన్నతనం నుండే పిల్లల్లో పుస్తక పఠన అలవాటును పెంపొందించవలసిన అవసరం ఉంది. ఇందుకు సరైన సమయం ఈ వేసవి సెలవులే. ఈ వేసవి కాలంలో పౌర గ్రంథాలయ శాఖచే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ గ్రంథాలయములందు వేసవి శిబిరాలు నిర్వహించబడునని, తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ శిబిరానికి పంపించి వేసవి సెలవులను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా చిత్తూరు జిల్లా కలెక్టర్ పిఎస్ ప్రద్యుమ్న పిలుపునిచ్చారు. చిత్తూరు ప్రభుత్వ గ్రంథాలయం నందు ఈ వేసవి శిబిరాలు ఈ నెల 25వ తేదీ నుంచి జూన్ 7వ తేదీ వరకు ప్రతిరోజు 8 గంటల నుంచి 12 గంటల వరకు నిర్వహించనున్నారు. ఇందులో కథలు చెప్పడం, కథలు వ్రాయడం, పుస్తకాలు చదివించడం, చదివే విషయంపై సమీక్షలు వ్రాయడం, చిత్రలేఖనం, సంగీతం, నాటికలు, అలాగే స్పోకెన్ ఇంగ్లీష్ మొదలైన అంశాలలో శిక్షణ ఇవ్వనున్నారు. అలాగే వేసవి శిక్షణ శిబిరాల్లో పాల్గొనే విద్యార్థులకు వివిధ అంశాల్లో శిక్షణ ఇచ్చేందుకు ఆసక్తి కలిగిన నిపుణులైన వారు స్వచ్ఛందంగా ముందుకు రావాల్సిందిగా పిలుపునిచ్చారు. ఆయా అంశాల్లో నైపుణ్యం కలిగిన వారు జిల్లా గ్రంథాలయ కార్యదర్శిని కానీ లేదా డిప్యూటీ గ్రంథ పాలకుల్ని కానీ కలవాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో ఈ నెల 20వ తేదీ నుండి 30వ తేదీ వరకు ఓపెన్ స్కూల్ పరీక్షలు జరగనున్నదని, ఈ పరీక్షల విజయవంతానికి అధికారులు కృషి చేయాలని డిఆర్ఓ గంగాధర్ గౌడ్ పేర్కొన్నారు. సోమవారం స్థానిక జిల్లా సచివాలయంలోని డిఆర్ఓ ఛాంబర్లో డిఆర్ఓ ఓపెన్ స్కూల్ 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై
ముందస్తు ఏర్పాట్లపై వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ పరీక్షలకు సంబంధించి వివిధ ప్రభుత్వ శాఖల అధికారులకు కేటాయించిన విధులను తూచా తప్పకుండా నిర్వహించాలన్నారు. ఓపెన్ స్కూల్ పరీక్షలకు సంబంధించి జిల్లాలో మొత్తం 9,593 మంది విద్యార్థిని విద్యార్థులు హాజరవుతున్నారన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద పగడ్బందీ బందోబస్తు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి పాండురంగస్వామి, జిల్లా సార్వత్రిక పాఠశాల సమన్వయకర్త జయప్రకాష్, వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. సోమవారం తిరుపతి రూరల్ చంద్రగిరి మండలం చెర్లోపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో భారతీయ జనతా పార్టీ పతాకావిష్కరణ జరగకుండా అడ్డుకుని కార్యక్రమానికి వచ్చిన జిల్లా నాయకులపై టీడీపీ కార్యకర్తలమని చెప్పుకునే కొంతమంది గుండాలు భౌతిక దాడులకు పాల్పడ్డాన్ని చిత్తూరు భారతీయ జనతా పార్టీ నగర శాఖ తీవ్రంగా ఖండించింది. రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షించవలసిన ప్రభుత్వమే రాష్ట్రంలో అశాంతికి అజ్జం పోయడం చాలా దారుణమని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేసిన కేంద్ర ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు చేయడం ఎంతమాత్రమో తగదని టీడీపీ నాయకుల అవివేకమని వారు ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ గ్రామ స్థాయి నుంచి ఎదుగుదలను చూసి ఓర్వలేక రాబోయే ఎన్నికల్లో ఓడిపోతామనే భయాందోళనలతో బీజేపీ కార్యాలయాలపైన, నాయకులపైన, కార్యకర్తలపైన దాడి చేయడం తీవ్రంగా ఖండిస్తూ టీడీపీ నాయకుల దౌర్జన్య గూండాగిరిని గ్రామ స్థాయి నుంచి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎదుర్కొంటారని, టీడీపీకి తగిన విధంగా బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఎంఆర్ మనోహర్, నగర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు టీసీ మణినాయుడు, ఎంజీ రాంభద్ర, మజ్దూర్ మోర్చా జిల్లా అధ్యక్షులు అట్లూరి శ్రీనివాసులు, మజ్దూర్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి గోకుల్ యాదవ్, నగర విస్తారక్ సుధీర్, బ్రహ్మానందరెడ్డి, గోళ్ల హరిప్రసాద్ చౌదరి, పాండ్యన్ మహేష్, తోటపాళ్యం వెంకటేష్, సురేష్, రవికుమార్, వేణు తదితరులు పాల్గొన్నారు. తమిళనాడు రాష్ట్ర గవర్నర్ బన్వర్లాల్ పురోహిత్ మంగళ బుధవారాలలో తిరుపతి తిరుమలలో పర్యటించనున్నట్లు జిల్లా కలెక్టర్ పిఎస్ ప్రద్యుమ్న తెలిపారు. శ్రీవారి దర్శనార్థం తొలిసారి చిత్తూరు జిల్లాకు విచ్చేస్తున్న తమిళనాడు గవర్నర్ పర్యటన విజయవంతం చేయాలని కలెక్టర్ జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గవర్నర్ 10వ తేదీ మంగళవారం 12:15 చెన్నై నుంచి తిరుపతి ఎక్స్ప్రెస్లో బయలుదేరనున్నారు. అనంతరం తిరుపతి చేరుకుని తిరుపతి పద్మావతి అతిథి గృహంలో బస చేస్తారు. 3:30కి బయలుదేరి తిరుచానూరుకు వెళ్లి అమ్మవారిని దర్శించుకుంటారు. అనంతరం తిరుచానూరు నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి తిరుమలకు వెళతారు. తిరుమలలో పద్మావతి అతిథి గృహంలో బస చేయనున్నారు. 11వ తేదీ బుధవారం ఉదయం స్వామివారికి జరిగే తోమాల సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకుంటారు. అనంతరం తిరుపతి చేరుకుని 10 గంటలకు చెన్నై ఎక్స్ప్రెస్లో బయలుదేరి చెన్నైకి వెళ్లనున్నారు. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు గావించి రంగనాయకుల మండపంలో తీర్థ ప్రసాదాలు అందజేశారు. బోర్డు పడిన తర్వాత మళ్ళీ స్వామివారి దర్శనం చేసినప్పుడు మిగతా విషయాలన్నీ చెప్తాను. ఓం నమః. నేను స్వామివారి భక్తుడిని. ప్రస్తుతం అంటే లాస్ట్ హుదుతుఫానప్పుడు కూడా అందరం కలిసి ప్రోగ్రామ్స్ చేసి 12 కోట్లు ఇచ్చాం. అంటే దానికి స్టేజ్ బై స్టేజ్ ఇంకా ఉంటుంది కాబట్టి నెక్స్ట్ స్టేజ్లో ఒక విధంగా మన ఆ మధ్య మూవీ ఆర్టిస్టు తరఫున కూడా శివాజీరాజు కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. త్వరలో ఏంటంటే వెంటనే ఒకేసారి కాకుండా స్టేజ్ బై స్టేజ్ వస్తుంది అన్నమాట. ఎప్పుడు రామారావు ఉన్నప్పటి కాడి నుంచి ఎప్పుడు తెలంగాణకు కానీ ఆంధ్రప్రదేశ్కి కానీ ఎప్పుడు ఎమర్జెన్సీ డిజాస్టర్ మేనేజ్మెంట్ లాంటివి అవసరమైనప్పుడు తప్పకుండా ఫిల్మ్ ఇండస్ట్రీ అందరూ సహాయం చేస్తారు ఏ విధంగా అయినా సరే. సీకే న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ధర్నాలు విజ్ఞాపనలతో హోరెత్తిన జిల్లా సచివాలయం, సంయుక్త కలెక్టర్ గిరీషాకు విజ్ఞాపనలు అందజేసిన పలువురు ఫిర్యాదుదారులు. చిత్తూరు సహకార విజయ పాల డైరీ మూసివేత వెనుక యెల్లో పార్టీ హస్తం, శిథిలావస్థలో పాల డైరీ, హెరిటేజ్ డైరీ బలోపేతం కోసం విజయ డైరీ ముయించినట్లు బహిరంగ ఆరోపణలు, విజయ డైరీ మళ్లీ పునః ప్రారంభించాలని కార్మిక సంఘాల డిమాండ్. బయోమెట్రిక్ విధానాన్ని రద్దు చేయాలని కదం తొక్కిన అంగన్వాడీలు,
ప్రభుత్వానికి వ్యతిరేకంగా శ్రీ శిశు సంక్షేమ శాఖ కార్యాలయం ఎదుట ధర్నా. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే సమయానికి సీకేఎన్ న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.